వచ్చేసింది కొత్త బోల్డ్ మాస్టర్ ఎచ్ ఎవరైనా ఆయన మా మాస్టర్ ఏం మాస్టర్ టీ మాస్టర్ నేను టీ మాస్టర్గా నీకు మంచి టీ దానా అల్లటి అల్లటి చక్ర గోల్డ్ టీ నైచల్ ఇతర జెల్స్ కంటే 38% అధిక ప్రభావవంతమైంది ఇది కండరాల లోపలికి వెళ్లి నొప్పిని వెంటనే ఉపశమనాన్నిస్తుంది ఇప్పుడు స్ప్రేలో కూడా నైచల్ నొప్పిని దాచకండి తరిమి కొట్టండి సకల గుణాభిరాముడు ప్రజలు మెచ్చిన నాయకుడు తండ్రికి తగ్గ తనయుడు మా కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు సెంబిపూర్ రాజు ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా నీ కొడుకు ఇంటింటికి తిరిగి వంట చేస్తాడ Samsol, ultimate 40 oil technology, fully synthetic, first time made in India. Samsol, world-class lubricants from Savita. Who are you? Chappan brother. Yanto kalin jilaadi phone raasu me endaru chestuna. Ee phone amesta. Entra ido. Main ba. What's up, Baba? Oh, thumbs up. Nen taaganandi. What's up? Ni haikadu chuda. Same to same. Ini gaddan cheskuntaru. Avadu iskoledu. Ante daada. ఊపిరి సినిమాకి వెళ్ళి నోడి ఊరుకోకుండా సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టావు ఎస్ నేను జనరల్ గా చేసి పని అదే కదా చిన్న పోస్ట్ చూసి మా ఆవిడ లైక్ కొట్టింది వీళ్ళు ఆయన నన్ను కొట్టాడు చూడమ్మా ఎవరు వచ్చారో చెత్త తీసుకెళ్లేవాడైతే ఇచ్చేసేయి చెత్త తీసుకెళ్లేవాడేనా కాదమ్మా శ్యామంకులు అతనే చెత్త తీసుకెళ్లేవాడు అమ్మా మనం చెత్త వేస్తాం కాబట్టి మనం చెత్త వాళ్ళం అతను శుభ్రం చేస్తాడు కాబట్టి అతను శుభ్రం చేసేవాడు భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో మరో అడుగు ముందుకు వేయండి పరిశుభ్రత వైపు ఇంకా కొత్త టీజర్ ఆడు బ్రాడ్ పిట్ అయితే వీడు Pizza Hut's 199 any deal. Any two medium pan pizzas at just rupees 199 each. Good promise. Walk in, call or order online. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్రను వహిస్తూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న మా ప్రియతమ నేత కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, కేపి వివేక్ గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. నమస్తే వెల్కమ్ టు ఎన్కెరియర్స్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా ఫిలిప్పీన్స్ లో ఐజీవిజీని అభ్యసించాలనుకుంటున్నారా అక్కడ ఎంబీబీఎస్ అవకాశాలు ఎలా ఉంటాయి ఏ యూనివర్సిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వివరాలు అందించడానికి ఇగి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కిషన్ రెడ్డి అశ్వత్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ ముందుగా ఫిలిప్పీన్స్ లో మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ ఫిలిప్పీన్స్ లోనే మెడికల్ ఎడ్యుకేషన్ ఎందుకు చదవాలంటారు ఫస్ట్ మనం వరల్డ్లో మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో కనుక్కోవాలండి వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఒకటి బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రెండవది అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 40% ఆఫ్ ద మెడికల్ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ 60% ఆఫ్ ద మెడికల్ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సిస్టమ్ ఏదైనా రెండిట్లో కోర్స్ కంటెంట్ ఒకటే ఉంటుందండి ప్రైమరీ మెడికల్ ఎడ్యుకేషన్ లెవెల్లో రెండు సిస్టమ్లో కోర్స్ కంటెంట్ ఒకటే ఉంటుంది రెండు సిస్టమ్స్ను కూడా డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్ చేసింది కాబట్టి ఏ సిస్టంలో అయినా విద్యార్థులు వెళ్ళి చదువుకోవచ్చు మనం ఇండియాలో ఫాలో అవుతున్నది బ్రిటిష్ సిస్టమ్ ఫిలిపీన్స్లో ఫాలో అవుతున్న అమెరికన్ సిస్టమ్ సో సిస్టమ్ ఏదైనా డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్ చేసింది కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి ఫిలిపీన్స్లో చదువుకోవచ్చు దెన్ సిస్టంలో ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ వేరువేరుగా ఉంటుంది అవార్డింగ్ డిగ్రీ కూడా వేరుగా ఉంటుంది బ్రిటిష్ సిస్టంలో మనకు ఎంబీబీఎస్ అన్నారు దానికి ఈక్వలెంట్ డిగ్రీని అమెరికన్ సిస్టంలో ఎండి అన్నారు ఇక్కడ పేరెంట్స్ కన్ఫ్యూజ్ కావద్దండి సో అమెరికన్ సిస్టంలో ఎండి అన్నారు అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే కాదు అది ప్రైమరీ లెవెల్ మెడికల్ ఎడ్యుకేషన్
సో వాళ్ళు ఇచ్చే అవార్డింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10th అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అన్నాం, తమిళనాడుకి వెళ్తే 10+2 అన్నాం, కర్ణాటకకి వెళ్తే పియూసీ అంటాం. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సేమ్ బట్ అవార్డ్ అండ్ డిగ్రీ వేరీస్. లైక్ వైజ్ బ్రిటిష్ సిస్టమ్లో ప్రైమరీ మెడికల్ ఎడ్యుకేషన్ అవార్డ్ అండ్ డిగ్రీ MBBS అన్నారు, అదే అమెరికన్ సిస్టమ్లో MD అన్నారు. బట్ రెండు సమానమే, రెండింటినీ కూడా WHO రికగ్నైజ్ చేసింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ డిగ్రీతో వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళచ్చు. సెకండ్ క్వశ్చన్, ఫిలిపీన్స్లోనే మెడికల్ ఎడ్యుకేషన్ ఎందుకు చేయాలి అన్నారు. సో భారతదేశం సమవృష్ణ శీతలబంధం, ట్రాపికల్ కంట్రీ, ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలంటే మంచి హాస్పిటల్స్ కానీ అదేవిధంగా మోర్ దాన్ 200 డిసీజ్ ఉన్నాయి మనకి. వీటన్నిటికీ ప్రాక్టికల్గా వైద్యం నేర్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్, అందరికీ అవకాశం రాదు. నెక్స్ట్ డెస్టినేషన్ మెడికల్ ఎడ్యుకేషన్కి అనుకూలంగా ఉన్న ఏదైనా ఉందంటే ఫిలిపీన్స్. ఎందుకంటే మన దేశం లాగానే ట్రాపికల్ కంట్రీ, సమవృష్ణ శీతల మండలం, అన్ని రకాల జబ్బులు అక్కడ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ప్రాక్టికల్గా వైద్యం నేర్చుకునే అవకాశం విద్యార్థులకు చదువుకునేటప్పుడు కలుగుతుందండి. సెకండ్, వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అవడం మూలంగా ఫైనల్ ఇయర్లో విద్యార్థులు క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు భాషాపరమైన సమస్య ఉండదు. సో ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ క్లాస్ రూమ్లో లెక్చరర్లు ఇంగ్లీష్లో మాట్లాడదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్ ఇయర్లో క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ ఆర్ ద ఓపెన్ బుక్స్ ఫర్ ద స్టూడెంట్స్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు హిస్టరీ కలెక్ట్ చేసుకోవాలి, డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో భాష చాలా ఇంపార్టెంట్, ఫిలిపీన్స్లో భాషాపరమైన సమస్య లేదు, 92% ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హాస్పిటల్స్ WHO నార్మ్స్ ప్రకారం ప్రతి 100 మంది ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి, మెడికల్ కాలేజ్కి మినిమం 500 బెడ్ ఉన్నటువంటి హాస్పిటల్, అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి. ఫిలిపీన్స్లో మెయిన్ ప్రమోట్ చేసే యూనివర్సిటీస్కి 2000 బెడ్ నుంచి 4200 బెడ్ వరకు అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఇయర్లో దే విల్ గెట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ క్లినికల్ రొటేషన్స్ అండ్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీస్. దే హ్యావ్ వెరీ గుడ్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీస్. ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ ల్యాబ్ తీసుకుంటే ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక రియల్ కడావర్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రెడిషనల్ టైప్ టీచ్ చేసే యూనివర్సిటీస్లో. అదే PBL టీచ్ చేసే యూనివర్సిటీలో ఫ్రెష్ కడావర్ ఉండకపోవచ్చు కానీ రియల్ కడావర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్లినికల్ రొటేషన్స్. ఫైనల్ ఇయర్లో 12 మంత్స్లో వీళ్ళకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో 2 మంత్స్ రొటేషన్స్ ఉంటాయి. ఈ రొటేషన్స్లో ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ OB గైనకాలజీ తీసుకుంటే 2 మంత్స్ రొటేషన్స్లో 40 సిజేరియన్స్ అండ్ 60 నార్మల్ డెలివరీస్ చేయాల్సి ఉంటుంది. అంటే దే విల్ గెట్ వెరీ గుడ్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అండ్ క్లినికల్ రొటేషన్స్. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు వచ్చిన తర్వాత MCA స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. MCA స్క్రీన్ టెస్ట్లో 300 క్వశ్చన్స్ ఉంటాయి. 300లో 150 నాన్ క్లినికల్స్, 150 క్లినికల్ క్వశ్చన్స్. 150 నాన్ క్లినికల్స్ 4.5 ఇయర్స్ చదివిన చదువులో ఈజీగా రాగలుగుతారు. బట్ 150 క్లినికల్ క్వశ్చన్స్ ఎవరికైతే ప్రాపర్ ఎక్స్పోజర్ ఉందో క్లినికల్స్లో వాళ్ళని ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇన్ని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఫిలిపీన్స్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. అలాగే ఫిలిపీన్స్లో మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలంటారు, అలాగే మార్క్స్ పర్సంటేజ్ ఎలా ఉండాలంటారు? WHO నార్మ్స్ ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలండి. మాయోనోసిస్లో అడ్మిషన్స్ కావాలంటే మినిమం 75% ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాం. ఎవరికైతే 75% బైపీసీలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫిలిపీన్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఫిలిపీన్స్లో టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుందంటారు, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటారు? ఫిలిపీన్స్లో వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ అండి. ఒకటి PBL సిస్టమ్ అండ్ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్, ఇంకోటి హైబ్రిడ్ టీచింగ్. ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్ అంటే మనకి ఇండియాలో లాగా క్లాస్ రూమ్లో 50 to 100 స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ వైజ్ లైక్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ ప్రొఫెసర్ వచ్చి ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, ఫాలో బై ల్యాబ్ అండ్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. దట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో స్టూడెంట్కి ఏమంటే లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఏ ప్రిస్క్రైబ్ వాల్యూమ్ తీసుకుంటారో ఆ వాల్యూమ్లో ఉన్నటువంటి కంటెంట్ని టీచ్ చేశారు కాబట్టి నాలెడ్జ్ పరిమితం. వెరాజ్ ఇన్ PBL సిస్టమ్ సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్, అంటే ఒక టాస్క్ ఇస్తారు స్టూడెంట్కి, 10 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్ రూమ్లో, ఆ 10 స్టూడెంట్స్కి ఒక టాస్క్, ఒక టాపిక్, ఒక ఆర్గాన్, లైక్ ఫస్ట్ డే హార్ట్ గురించి చదువుకుని ఉంటారు. సో ఆ హార్ట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ లైక్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ అన్ని చదవాలి వాళ్ళు. ఫాలో అయింటే వెళ్ళి ఆ సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వాళ్ళు స్టూడెంట్కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి ప్రొఫెసర్ సమక్షంలో. సో అప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్లో స్టూడెంట్కి ఎక్కువ నాలెడ్జ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ రెఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ అనమాట. ఇదేంటంటే డాక్టర్ అనేవాడు నిరంతరం చదువుతూనే ఉండాలి, ఎందుకంటే ఎవ్రీడే అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్. సో PBL సిస్టమ్లో చదవడం వల్ల వాళ్ళకంటే అది ప్రాక్టీస్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఆ లేజినెస్ పోతుంది, ఆ దాన్ని అలవాటు చేసుకుంటారు, దాన్ని అడిక్ట్ అవుతారు. సో అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ హైబ్రిడ్ సిస్టమ్.
లైక్ పీబీఎం ఏదో ఉంది దాన్ని కొంచెం టీచ్ చేశారు, టెక్షన్ ఏదైనా, ఈ రెండింటిని ఫాలో అయ్యేది హ్యాబిట్ సిస్టమ్. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని, ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క కేపబిలిటీని బట్టి ఏ టీచింగ్ మెథడ్ కానీ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అండి. అలాగే కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫిలిపీన్స్లో వాళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ టీచింగ్ మెథాలజీ, అండ్ ఈవెన్ సబ్జెక్ట్ ఏరియాస్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు టెన్త్ అయిన తర్వాత 4 ఇయర్స్ బీఎస్ చదివి దెన్ 4 ఇయర్స్ ప్రైమరీ మెడికల్ ఎడ్యుకేషన్ చేశారు. మనం ఆల్రెడీ ఇక్కడ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదివాం కాబట్టి ఆ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్కి 2.5 ఇయర్స్ అడ్వాన్స్ స్టడీస్ ఇచ్చారు. రిమైనింగ్ 1 ఇయర్ 4 మంత్స్ బీఎస్ బయాలజీ ఉంటుంది, దెన్ 4 ఇయర్స్ ఎండి ప్రోగ్రామ్ పర్మనెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. టోటల్ 5.5 ఇయర్స్ ప్రోగ్రామ్. ఈ 5.5 ఇయర్స్లో ఇంక్లూడింగ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఈ 5.5 ఇయర్స్ ప్రోగ్రామ్కి ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ పీబీఎల్ టీచర్స్ యూనివర్సిటీస్లో అయితే ట్యూషన్ ఫీజు సమ్వేర్ అరౌండ్ 23 లాక్స్ నుంచి 24 లాక్స్ ఉంటుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ కలుపుకొని 35 లాక్స్ దాకా అవుతుందండి. దాన్ని వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకో సెమిస్టర్ వైజ్. అదే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్ కానీ హ్యాబిట్ టీచ్ మెటాలజీ ఉన్న యూనివర్సిటీలో అయితే 25 లాక్స్ అవుతుంది. ఫీజు అయితే 14-15, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఒక 10 లాక్స్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇంకొక 25 లాక్స్ అవుతుంది. దాన్ని కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటారు? కోర్స్ జనరల్ గా ఫిలిపీన్స్ లో 2 ఇంటేక్స్ ఉంటాయండి, జూన్ అండ్ నవంబర్. జూన్ ఆల్రెడీ క్లాసెస్ కమెన్స్ అయిపోయినాయి కాబట్టి మన విద్యార్థులకు ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కి అయితే నవంబర్ ఇస్ ద రైట్ ఇంటేక్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అక్టోబర్ లో ఒక ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం, నవంబర్ లో క్లాసెస్ కమెన్స్ అవుతాయండి. అలాగే ఇగ్గి ఎన్ని యూనివర్సిటీస్ ని ప్రమోట్ చేస్తుందంటారు ఫిలిపీన్స్ లో? ఫిలిపీన్స్ లో మనకు మోర్ దాన్ 40 యూనివర్సిటీస్ ఉన్నాయండి. అందులో ఇగ్గి ప్రధానంగా 3 యూనివర్సిటీస్ ప్రమోట్ చేస్తున్నది. సిబు డాక్టర్స్ యూనివర్సిటీ, వాళ్ళ టీచింగ్ మెథాలజీ పీబీఎల్ సిస్టమ్ ఉన్నది. అందువల్ల అందులో ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, 35 లాక్స్ దాకా అవుతుంది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఇంకోటి మతియాస్ హెచ్ అజినార్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, షార్ట్ ఫామ్ లో మహమ్స్ అంటారు. ఇది ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్ మెథాలజీ ఉంటుంది, మంచి కాలేజ్. ఇందులో మీకు అన్ని కలుపుకొని ఒక 28 లాక్స్ దాకా అవుతుంది. ఇంకోటి సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ, సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో హైబ్రిడ్ టీచింగ్ మెథాలజీ అంటే ఆర్గాన్ బేస్డ్ టీచింగ్ మెథాలజీ ఉంటుంది. ఇందులో ఫీ స్ట్రక్చర్ మీకు 15 లాక్స్ దాకా అవుతుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ కలుపుకొని 25-26 లాక్స్ అవుతుందండి. సో ఏ యూనివర్సిటీలో అయినా కానీ వీళ్ళు సెమిస్టర్ వైజ్ డైరెక్ట్ గా యూనివర్సిటీకే పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ వీసాను కూడా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫిలిపీన్ సిస్టమ్. అది వీసా తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే అక్కడ యూనివర్సిటీస్ లో ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ ఎలా ఉంటాయంటారు? ప్రతి యూనివర్సిటీకి దే హావ్ దేర్ ఓన్ టీచింగ్ హాస్పిటల్స్ అండి, ప్లస్ 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. సో ఫైనల్ ఇయర్ లో కానీ ఈవెన్ పీబీఎల్ సిస్టమ్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజ్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. సో దే హావ్ వెరీ గుడ్ హాస్పిటల్స్ అండి. సిబు డాక్టర్స్ కి అయితే దే హావ్ దేర్ ఓన్ 6 హాస్పిటల్స్ అండ్ 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా మహమ్స్ కి అయితే 4 హాస్పిటల్స్ ఉన్నాయి, సౌత్ వెస్టర్న్ 4 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఫైనల్ ఇయర్ లెవెల్ క్లినికల్ రొటేషన్స్ కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మోర్ దాన్ 2,000-4,000 బెడ్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ పేషెంట్ మీద వీళ్ళు ప్రాక్టికల్ గా నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ల్యాబ్స్ విషయానికి వస్తే దే హావ్ వెరీ గుడ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ. లైక్ కర్ణాటక ల్యాబ్ ఇదివరకు చెప్పాను, ప్రతి 10 స్టూడెంట్స్ కి ఒక రియల్ కేడ్ ప్రొవైడ్ చేశారు. హిస్టాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ దే హావ్ వెరీ గుడ్ ల్యాబ్స్. ఈవెన్ మీరు విజువల్స్ లో చూసిన లైబ్రరీ మోర్ దాన్ 3 లాక్ వాల్యూమ్స్ ఉన్నాయండి. స్టూడెంట్ కి ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళు ఒక వాల్యూమ్ కొనగలుగుతారు కానీ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ కొనగలంటే మెడికల్ ట్యూషన్ ఫీజు ఎంత అవుతుందో, బుక్స్ కూడా అంతే ఖర్చు అవుతుంది. సో లైబ్రరీలో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ వాళ్ళు అవైలబుల్ ఉన్న వల్ల వీళ్ళు ఎక్కువ రెఫరెన్స్ తీసుకోవడం వల్ల నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. దే హావ్ వెరీ గుడ్ లైబ్రరీ ఫెసిలిటీస్ యాజ్ వెల్. సరే, కంటిన్యూ చేసే ముందు ఎన్కేరియర్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. ఎన్కేరియర్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. అని నిలబడతాడు ఆ కబాలి అనుకున్నారా? కబాలిగా నీ ప్రేమ నా వరకు రానేలేదు మరి. The wide range of Crompton fans give you beauty and breeze, kalpi and style. I take Crompton to let's hang out. Inklone? Antar ra bhai, barabar antaru. Pelli chuplaite, aa piyalu lokyanalu kada.
నాది ఓకే అన్నదంటే దానం తవ్వలేదు ఇంకోటి ఉండదు రా సీరియస్ చెప్తున్నా నేను నీకు మంచి టీ రానా అలాంటి చక్ర గోల్ టీ మామిడి పండు మోజులో గర్ల్ ఫ్రెండ్ పోయింది మాజా బాటిల్ పై కోడ్ చూసాయి 9243000300 ఎస్ఎంఎస్ చేసాయి రోజు 20 గ్రామ్ గోల్డ్ గెలిచే ఛాన్స్ కొట్టాయి 60,000 రూపీస్ టాప్ టైం పొందే మీ చిన్నది మీకు తిరిగి అందించే నమ్మకం మీ గ్లోబల్ తెలంగాణ యువ కిశోరం భవిష్యత్ తరాల ఆశా కిరణం యువరాజు శ్రీ కె తారక రామారావు అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు సిహెచ్ మల్లారెడ్డి ఎంపీ మల్కజ్గిరి వెల్కమ్ బ్యాక్. సార్, అదేవిధంగా ఫిలిపీన్స్ లో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుందంటారు? మేం ప్రమోట్ చేసే యూనివర్సిటీస్ కి ఆన్ క్యాంపస్ అకామిడేషన్ ఉందండి. బాయ్స్ కి సెపరేట్ బ్లాక్ అండ్ గర్ల్స్ సెపరేట్ బ్లాక్ ఉంటుంది. ఒక్కొక్క రూమ్ లో 3-3 స్టూడెంట్స్ ఉంటారు. ఏసీ అకామిడేషన్, ఈవినింగ్ 6 to morning 6 వరకు ఏసీ ఉంటుందండి. డే టైమ్ ఏసీ ఉండదు. అండ్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి వెళ్ళే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ నుండి షెఫ్స్ ని తీసుకెళ్లి ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫుడ్ 150 మెంబర్స్ ఉంటుంది. అందరినీ సాటిస్ఫైడ్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. దాన్ని డెవలప్ చేయడం కోసం అంటే ఫుడ్ క్వాలిటీ అదేవిధంగా టేస్ట్ ఇవన్నీ పెంచడం కూడా ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ప్రొవైడింగ్ ఇండియన్ ఫుడ్ అండి. అలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే ముఖ్యంగా చూసేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. చాలా మంది ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి చాలా ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే అక్కడ ఏ విధంగా ఉంటుందంటారు సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ? ఫిలిపీన్స్ బేసికల్ గా వెరీ సేఫెస్ట్ కంట్రీ అండి. ఎస్పెషల్లీ మేము ప్రమోట్ చేస్తున్నటువంటి 3 యూనివర్సిటీస్ కూడా సిబు సిటీలో లొకేట్ అయినాయి. దట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఫిలిపీన్స్. సో సిబులో ఎటువంటి క్రైమ్ ఉండదండి. ఎస్పెషలీ ఫర్ గర్ల్స్, ఈవెన్ మిడ్ నైట్ వాళ్ళు ఫ్లైట్ లో ఇక్కడ ట్రావెల్ చేసి అక్కడ మిడ్ నైట్ ల్యాండ్ అయిన తర్వాత ఒక్కళ్ళే ట్యాక్సీని హైర్ చేసుకుని ఈజీగా వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, హాస్టల్ కూడా వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫైనల్ లో క్లినికల్ రొటేషన్స్ అప్పుడు డిఫరెంట్ హాస్పిటల్స్ లో డ్యూటీస్ ఉంటాయి. డ్యూటీ ముగించుకొని ఒక్కళ్ళే హ్యాపీగా అక్కడ ఉన్నటువంటి జిప్సీస్ లో కానీ లేక ట్యాక్సీలో కానీ హాస్టల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో అంత సేఫ్టీ ఉంటుంది. దాని సెక్యూరిటీ విషయానికి వస్తే సిబు డాక్టర్స్ కానీ సౌత్ వెస్టర్న్ కానీ మహమ్స్ కానీ మీకు 24/7 సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఇప్పటి వరకు, జరగకూడదు అనమాట. సో బేసికల్ గా ఫిలిపీన్స్ లో మంచి హాస్పిటాలిటీ ఉంటుంది, పీపుల్ సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు కాబట్టి ఇటువంటి గొడవలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యుఎస్కి వెళ్తే కాల్పులు జరగడం ఇలాంటివి జరుగుతుంటాయి, అలాంటి సంఘటనలు ఫిలిపీన్స్ లో లేవండి. సో తల్లిదండ్రులు ఏ చింత లేకుండా హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని పంపించచ్చు. వీసా అండ్ ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా ఉంటాయంటారు అక్కడ? దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. లైక్ యుఎస్ కానీ యూకే అయితే కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉందో అంత డ్యూరేషన్ కి స్టూడెంట్ వీసా ఇచ్చేస్తారండి బిగినింగ్ లోనే. అలాగే ఫిలిపీన్స్ డిఫరెంట్ సిస్టమ్ అండి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్పెషల్ అంటే 59 డేస్ విజిటింగ్ వీసా ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో ఎన్రోల్ అయిన తర్వాత యూనివర్సిటీలో ఒక ఇమిగ్రేషన్ తరఫున ఒక లైసెన్స్ ఆఫీసర్ ఉంటారు. ఆ లైసెన్స్ ఆఫీసర్ స్టూడెంట్ యొక్క వీసాని కన్వర్ట్ చేసి ఎక్స్టెండ్ చేస్తారు 1 ఇయర్ కి. సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఆ వీసాను ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ వీసా ఎక్స్పైర్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు కన్వర్ట్ చేసుకోవాలని చెప్పడానికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఫారెన్ స్టూడెంట్స్ అఫేర్స్ ఆఫీస్. అక్కడ క్లియర్ గా ప్రతిదీ డిస్ప్లే నోటీస్ లో డిస్ప్లే చేస్తారండి. అది స్టూడెంట్ జాగ్రత్తగా గుర్తించి నోటీస్ బోర్డు లో ఏం పెట్టారు, మనం ఎప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక 20,000 దాకా ఖర్చు వస్తుంది. ఆ మనీని వాళ్ళు సమకూరిస్తే ఆ ఎక్స్టెండ్ చేసే ప్రాసెస్ యూనివర్సిటీ చూసుకుంటుందండి. అదేది ఇబ్బంది లేదు. 5 ఇయర్స్ కి ఒకటే వీసా ఉంటుంది అని చాలా మంది అనుకుంటుంటారు. 5 ఇయర్స్ కి ఒకేసారి ఫిలిపీన్స్ లో వీసా రాదు. ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవాలండి. ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో జనరల్ గా ఇక్కడ ఉండే వెళ్ళే విద్యార్థులకు కొంతమంది అక్కడ కోచింగ్ ఇస్తున్నారా లేక అక్కడ ఏమైనా ఇంకేమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటారు.
ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కి వీళ్ళు సపరేట్ కోచింగ్ నుంచి ఇచ్చేంత టైం ఉండదండి మాకు. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ లో మోర్ దాన్ 32 మెడికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని ఉదయం నుంచి సాయంత్రం చదివి వాటికి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యి దీనికైతే టైం సరిపోదు. ఎప్పుడైతే ఈ ప్రైమరీ మెడికల్ ఎడ్యుకేషన్ లో 32 సబ్జెక్ట్స్ ప్లస్ క్లినికల్ నోటేషన్స్ ని ప్రాపర్ గా వీళ్ళు అవగాహన తెచ్చుకుంటారో ఎంసీఏస్ కంటెస్ట్ పెద్ద కష్టమేం కాదు. ఓన్లీ ప్యాటర్న్ ప్యాటర్న్ ఎంసీఎస్ కంటెస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్. ఫిలిపీన్స్ లో వీళ్ళు రాసే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి ఆ ప్యాటర్న్ వీళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత ఈజీగా రాయగలుగుతారు. దెన్ ఇదివరకు నేను చెప్పాను ఫిలిపీన్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ లాంగ్వేజ్ భాషాపరమైన సమస్య లేదు కాబట్టి నాన్ క్లినికల్స్ లో కానీ క్లినికల్స్ లో కానీ ప్రాపర్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వచ్చిన తర్వాత ఎంసీఎస్ కంటెస్ట్ ఈజీగా రాసుకోవచ్చు. 300 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నాన్ క్లినికల్స్, 150 క్లినికల్ క్వశ్చన్స్. ఎవ్రీ ట్వైస్ ఉంటుంది, ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్క్రీన్ టెస్ట్ రాసుకోవచ్చు. అలాగే విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఒక మంచి కాలేజీని ఎంచుకోవాలంటే ప్రధానంగా ఏ అంశాలను చూడాలంటారు విద్యార్థులు? ఫస్ట్ ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకున్నామో ఆ కాలేజ్ WHO లో లిస్ట్ అయిందా లేదా రికగ్నైజ్ చేసిన మెయిన్ WHO అంటే. దెన్ ఆ కంట్రీలో ఉన్నటువంటి సుప్రీం అథారిటీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ లో అన్ని మెడికల్ స్కూల్ కి సుప్రీం అథారిటీ చెడ్, కమిషన్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్, చెడ్ యొక్క రికగ్నేషన్ ఉందా లేదా ఇవి రెండు చూసుకోవాలి. దెన్ ఎంసీ లిస్ట్ లో ఉందా లేదా, ఆ తర్వాత ఆ కాలేజ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ల్యాబ్స్ ఏమున్నాయి, లైబ్రరీస్ ఏమున్నాయి, దెన్ టీచింగ్ మెథడాలజీ, ఆ టీచింగ్ మెథడాలజీలో మనం అడ్జస్ట్ అవ్వగలమా లేదా. అంటే స్టూడెంట్ తను తను అవాల్యుయేట్ చేసుకోవాలి నా యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, వీటన్నిటినీ కూడా బేస్ చేసుకొని యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇంటర్నెట్ ద్వారా కానీ లేక ఫ్రెండ్స్ ద్వారా కానీ అదేవిధంగా యూనివర్సిటీ ఆప్షన్స్ ద్వారా కానీ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నది, ఎన్ని బ్యాచెస్ పాస్ అయ్యి వచ్చాయి, పాసింగ్ పర్సంటేజ్ ఏంటి, వీటన్నిటిని ప్రతిపాదన తీసుకొని స్టూడెంట్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బెస్ట్ అండి. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన విద్యార్థులు సాధారణంగా ఎలాంటి ఇబ్బందులకు ఎదురవుతుంటారంటారు, అలాగే వాటిని అధిగమించాలంటే ఏం చేయాలంటారు విద్యార్థులు? ప్రతి చోట సమస్యలు ఉంటాయండి. ఫిలిపీన్స్ కి వెళ్ళిన ప్రతి వాళ్ళకి సమస్య లేకుండా ఫైవ్ అండ్ ఆఫీస్ లో కోర్స్ కంప్లీట్ చేసుకొచ్చేదంటే ఇండియాలో చదివే వాళ్ళకి సమస్యలు ఉంటాయి, అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని పాజిటివ్ గా అధిగమించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్లైంట్స్ వచ్చి ఫుడ్ గురించి ఉంటుందండి. సో దేశం కాని దేశంలో ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ ఉండి అన్ని ఇంగ్రీడియంట్స్ ను ఎక్స్పోర్ట్ చేయలేము అక్కడికి, ఎస్పెషల్లీ రైస్. సో ఫిలిపీన్స్ లో అన్ని స్టికీ రైసే దొరుకుతుంది, అక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ గుడ్ ఫుడ్ అండి. అదేవిధంగా షెఫ్ ని పంపిస్తాం, అతను ప్రాపర్ అన్ని ఇంగ్రీడియంట్స్ సప్లై చేసిన ఒకసారి మనసు పెట్టి చేయకపోతే టేస్ట్ రాదు. ఇక్కడ మోస్ట్ కంప్లైంట్స్ అవే ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దెన్ స్టడీస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి స్పూన్ ఫీడింగ్ అలవాటు పడండి ఇంటర్మీడియట్ లో, అక్కడికి వెళ్ళగానే టీచింగ్ మెథాలజీ వేరు, అది అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2 మంత్స్ పడుతుంది. ఈ అడ్జస్ట్ అయ్యేటప్పుడు కొంతమంది సక్సెడ్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. సో ఎవరైతే అడ్జస్ట్ అవ్వగలము, ఆ టీచింగ్ మెథడ్ అర్థం చేసుకోగలము అని అంటే ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ ని ఇక్కడ తయారు చేసుకుని అక్కడికి వెళ్ళగలిగితే ఈజీగా ఉంటుందండి. అక్కడ వచ్చి వాళ్ళు అధిగమించాలి. దెన్ చాలా మంది విద్యార్థులు బై ఫోర్స్ వెళ్తూ ఉంటారు, పేరెంట్స్ ఫోర్స్ తో మా అబ్బాయి కూడా డాక్టర్ అవ్వాలని వాళ్ళకి ఒక ప్రిస్టేజ్ ఇష్యూ కోసం వెళ్తుంటారు. అలా కాకుండా స్టూడెంట్ కి తనకు ఆసక్తి ఉండాలి, ఎస్ ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ అవుతారు. అలా కాకుండా బై ఫోర్స్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తే డైవర్ట్ అవుతున్నారు కొంతమంది. సో వాటిని అధిగమించాలి. అందుకనే పేరెంట్స్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ నుండి వెళ్ళే విద్యార్థులు ఫస్ట్ వాళ్ళకిలో ఆ ఆసక్తి ఉన్నదా, ఆ ఇంట్రెస్ట్ ఉందా, బై ఫోర్స్ మీకు దయచేసి పంపించకండి. అట్ ద సేమ్ టైం టైం టు టైమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఫీజు ఆన్ టైమ్ లో పే చేయడం అనుకోండి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ మీద ఒత్తిడి కలుగుతుంది, ఆ ఒత్తిడిలో ఎగ్జామ్స్ మంచిగా రాలేదు, ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో టైం టైం ఫీజు డైరెక్ట్ యూనివర్సిటీ పే చేయాలి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉన్న విధంగా మెంటల్ గా ప్రిపేర్ చేసి పంపించాలి. సరే కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, ఎన్కరియర్స్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. ఇంకా కొత్త టీజర్ ఆడు బ్రాడ్ పిట్ అయితే వీడు పెంచుతుంది. నమస్తే
నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలు బంగారు నగలు 75,000 చదరపు అడుగులు వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం లలిత జ్యువెలరీ. లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు, మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ఒక్క రూపాయి విలువ మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ఎవరు నువ్వు చెప్పను బ్రదర్? ఎంతో కాలం నుంచి ఇలాంటి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ ఫోన్ అమ్మేస్తా? ఏంటి వాట్సాప్ బాబా? ఓ థమ్సప్. నేను తాగనండి వాట్సాప్. మీ హ్యాంకర్ చూడా, సేమ్ టు సేమ్. ఈయన గడ్డం తీసుకుంటారు, ఆవిడ తీసుకోలేదు, అంతే తేడా. ఊపిరి సినిమాకి వెళ్ళి నోడి ఊరు పోకుండా సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టావు. ఎస్, మేము జనరల్ గా చేసి పని అదే కదా. పెట్టిన పోస్ట్ చూసి మా ఆవిడ లైక్ కొట్టింది. నేను ఆయన నన్ను కొట్టాడు. నేను టీ మాస్టర్ గా నీకు మంచి టీ రానా? అలాంటి అలాంటి చక్ర గోల్డ్ టీ. వెల్కమ్ బ్యాక్. లెట్స్ సార్, అలాగే ఫిలిపీన్స్ లో యూనివర్సిటీస్ లో సీట్ పొందాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? అక్కడ ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుందంటారా? ఫిలిపీన్స్ లో చెప్పాను కదా, ఈ వరకు వాళ్ళు ఫాలో అయ్యే అమెరికన్ సిస్టమ్ అంటే ఫస్ట్ ప్రీ మెడికల్ చదవాలి, బిఎస్ బయాలజీ 1.5 ఇయర్ ఉంటుంది, దెన్ ప్రాపర్ మెడిసిన్ ఉంటుంది 4 ఇయర్స్. సో ఈ 1 ఇయర్ 4 మంత్స్ చదివేటప్పుడు వీళ్ళు ఎన్నాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్. అందులో ఎవరైతే 40% తెచ్చుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే వాళ్ళు అనుకున్న టీచింగ్ మెథడ్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ 40% కూడా వీళ్ళు ఎన్నాట్ లో టోటల్ సిలబస్, ఇంటర్మీడియట్ లో ఏదైతే చదివారో కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ అండ్ ఇంగ్లీష్ వీటి యొక్క సిలబస్ ఆధారంగానే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ లో ఎవరైతే 40% తెచ్చుకుంటారో ఏమీ టీచింగ్ మెథడ్ లో వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రాపర్ మెడిసిన్ లో. అలాగే 40 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, స్టిల్ అంటే వాళ్ళకి పీబీఎం లో గానీ హైబ్రిడ్ సిస్టమ్ లో గానీ అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళు స్టిల్ దే నీడ్ స్పూన్ ఫీడింగ్ అనేసి టెక్షన్ టైప్ లో జాయిన్ చేస్తామండి. సే ఫర్ ఎగ్జాంపుల్ సిబు డాక్టర్స్ లో అడ్మిషన్ పొందారు బిఎస్ బయాలజీలో, ఎన్ఆట్ లో 40% వచ్చింది, దే కెన్ కంటిన్యూ విత్ సిబు డాక్టర్స్ యూనివర్సిటీ. అలా కాకుండా 40 రాలేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు మేము మహమ్స్ కాలేజ్ పంపుతాం, 40 కంటే తక్కువ వస్తే మెడికల్ ఎడ్యుకేషన్ చదువుతారు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ఆట్ లో బేసిక్ సైన్సెస్ లో బేసిక్ ఇంగ్లీష్ లో 40% రాలేదంటే దే ఆర్ రియల్లీ అన్ఫిట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. సో 40 కంటే ఎక్కువ రావాలని ప్రయత్నించాలి స్టూడెంట్, దెన్ 4 ఇయర్స్ ప్రాపర్ మెడిసిన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దెన్ అడ్మిషన్ ప్రొసీజర్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది వాళ్ళకి, ఎవరికైతే 75% ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయాలి. పాస్పోర్ట్ ఆల్రెడీ ఉంటే ఓకే, పాస్పోర్ట్ లేకుంటే విత్ బర్త్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ తో మా ఆఫీస్కి వస్తే పాస్పోర్ట్ మేము అప్లై చేస్తాం. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ కి అప్లై చేస్తాం, ఇంటర్మీడియట్ అండ్ 2 రికమెండేషన్ లెటర్ పాస్పోర్ట్ కాపీతో యూనివర్సిటీకి అన్ని స్కాన్ చేసి పంపుతాం, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ పంపుతాం. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఫీజు డైరెక్ట్ గా యూనివర్సిటీకి పే చేయాలి, దెన్ ఒరిజినల్ ఫీ రిసీట్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఒరిజినల్ ఫీ రిసీట్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందిన తర్వాత వీటన్నిటిని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి అందజేస్తాం. వాళ్ళు అథెంటికేట్ చేసిన తర్వాత సేమ్ డాక్యుమెంట్స్ ని ఫిలిపీన్ ఎంబసీకి సబ్మిట్ చేస్తాం, దెన్ వాళ్ళు అథెంటికేట్ చేసి రెడ్ రిబన్ వేస్తారు, దెన్ వీసాకి వెళ్ళాలి. వీసాకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఢిల్లీకి వెళ్ళాలి విద్యార్థి, పర్సనల్ ఇంటర్వ్యూ చాలా సింపుల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత వీసా వస్తుంది, వీసా వచ్చిన తర్వాత అక్టోబర్ లో ఇక్కడ నుండి ట్రావెల్ అవుతారు. ఎవ్రీడే మనకు హైదరాబాద్ నుంచి సిబుకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి, సో అక్టోబర్ లో వెళ్తాం, నవంబర్ 1 నుంచి క్లాసెస్ కమెన్స్ అవుతాయి. అలాగే ఇగ్గి ద్వారా వెళ్ళిన విదేశాలకు వెళ్ళిన విద్యార్థులకు ఇగ్గి ద్వారా ఎలాంటి కోఆర్డినేషన్ ఉంటుంది, అలాగే సర్వీసెస్ ఎలా ఉంటాయంటారు? సో మేము ఏమైతే అష్యూర్ చేస్తామో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫెసిలిటీస్ అండ్ అమెనిటీస్ ఇగ్గి ప్రొవైడ్ చేస్తుందండి, బట్ అకాడమిక్ సైడ్ ఇగ్గి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి, ఎందుకంటే ప్యూర్ గా అది యూనివర్సిటీకి సంబంధించింది అకాడమిక్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు సార్ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టండి, డీన్ తో మాట్లాడండి, మేము కొన్ని పైసలు ఇస్తాం పాస్ చేయించండి, ఇలాంటి విద్యార్థులు ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో అలాంటి వాటిలో మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సర్వీసెస్ ఈవెన్ 24/7 సార్ మా ఫుడ్ బాగాలేదు ఎఫర్ట్ పెడతాం,
అదేవిధంగా హాస్పిటలైజర్ మీరు కేర్ తీసుకోండి అని ఉంటుంది. వీసా ఏదైనా ప్రాబ్లం ఉంది మేము ఎఫర్ట్ పెడతాం. ఆన్ టైంలో వాళ్ళు ఇండియాకి రావాలి, ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్ రావాలి, ఏ టికెట్ బుక్ చేయడం, ఇలాంటి వాళ్ళ అన్ని సర్వీసెస్ లో డే వన్ నుంచి 5.5 ఇయర్స్ మేము వాళ్ళు వెంటనే ఉంటాం. బట్ ఒక అకాడమిక్స్ లో మాత్రం మా ఇంటర్ఫీరెన్స్ ఉండదు, ఎందుకంటే అది ప్యూర్లీ యూనివర్సిటీకి సంబంధించిన విషయం. వాళ్ళు ప్రాపర్ గా చదివితేనే పాస్ అవుతారు. అలాగంటే అడ్డదారిలో సర్టిఫికేట్ కావాలంటే ఈగీ విల్ నాట్ హెల్ప్ దెమ్ అవుట్. విదేశాల్లో విద్యార్థులు అనుకున్న టైంలో కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ చెప్పండి, స్టూడెంట్ కి మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఆకాంక్ష ఉండాలి, డాక్టర్ అవ్వాలని తపన ఉండాలి. దాంతోపాటు క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దేవుడు తర్వాత దేవుళ్ళు ఎవరంటే డాక్టర్ అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ గుడ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే దేవుళ్ళు. సో వీళ్ళు క్వాలిటీస్ లేకుండా డాక్టర్ అవుతానంటే హైలీ ఇంపాసిబుల్. ఎస్పెషల్లీ మేము ప్రమోట్ చేసే యూనివర్సిటీస్ లో 50% ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్, 50% వాళ్ళ యొక్క క్యారెక్టర్ అండ్ బిహేవియర్ కి ఇస్తారు. బిహేవియర్ కూడా 10 మార్క్స్ ఉన్నాయి. సో బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాంటి చెడు అలవాట్లు కానీ, అదేవిధంగా ఇతరులను దూషించడము, ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ చదివే అర్హత లేదని వాళ్ళు ఇంటర్వ్యూలోనే తేలిపోతారు వాళ్ళు. సో అందుకే ఆ బిఎస్ లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఈ 1 ఇయర్ 4 మంత్స్ వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఇవ్వాలి. ఆ 1 ఇయర్ 4 మంత్స్ వీళ్ళు మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఏదైనా చిన్న చిత్తగా ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఆ ఏజ్ లో, వాటిని అధిగమిస్తే 4 ఇయర్స్ ప్రాపర్ మెడిసిన్ లో హ్యాపీగా చదువుకోవచ్చు. దెన్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నుంచి ఓరియంటేషన్ ఉంటుందండి. ఫస్ట్ 1 వీక్ ప్రతి యూనివర్సిటీ లో ఓరియంటేషన్ ఉంటుంది. ఆ ఓరియంటేషన్ ఏం చెప్తారు, సబ్జెక్ట్ ఏరియాస్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదే విధంగా మార్క్స్ ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి ఉంటుంది. ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని క్లియర్ గా ఫాలో అవ్వాలి. స్టూడెంట్ ఏదైతే ప్రణాళిక ఇచ్చారో ఆ ప్రణాళికను వీళ్ళు అమలు చేసుకోవాలి. అమలు చేసుకుంటే 5.5 ఇయర్స్ లో మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు వివరాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇక ఇది వాల్టీ ఎన్కెరియర్స్. నమస్తే.